ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఏమైంది? అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతోనే అజ్ఞాతంలోకి వెళ్లారా? మరో పార్టీలో చేరదామనుకున్న గేట్లు తెరవడం లేదా? అసలు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అటు పార్టీకి ఇటు నియోజకవర్గానికి దూరమైపోయారు. ఈసారి టికెట్ ఇవ్వడానికి అధిష్టానం నిరాకరించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు చంటిబాబు. అంతకుముందు టీడీపీ తరఫున 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయితే 175 నియోజకవర్గాల్లో గెలిపోయే లక్ష్యంగా మార్పులు చేర్పులు చేస్తున్న అధిష్టానం ఈసారి చంటిబాబుకు టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసింది. ప్రస్తుతం కోఆర్డినేటర్గా మాజీ మంత్రి తోట నరసింహంను నియమించింది. గతంలో నరసింహం కాంగ్రెస్ తరఫున జగ్గంపేట నుంచి 2 సార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. నరసింహంకు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో చంటిబాబు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గానికి కూడా రావడం మానేశారు. తోట నరసింహంకు టికెట్ ఇస్తే మద్దతిచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రకటించారు చంటిబాబు. జనవరి 1న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ పెద్దల దృష్టిలో పడాలని చూసినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దాంతో సీఎం జగన్ కాకినాడ పర్యటనకు దూరంగా ఉన్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. జగ్గంపేట సీటు కోరినప్పటికీ అది అయ్యే పనిలా కనిపించడం లేదు. దీంతో మళ్లీ టీడీపీ వైపు కూడా ఒక లుక్కేశారు. కానీ ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ నుంచి గట్టి కౌంటర్ రావడంతో సైలెంట్ అయిపోయారు. టీడీపీ కూడా నెహ్రూకు ఇష్టమైతే జాయిన్ చేసుకుంటామని సంకేతాలిచ్చింది. ఇప్పటికే పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వర్గాన్ని బలపరచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు చంటిబాబు. మొత్తానికి చంటిబాబు సింగిల్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయిపోయిందని వైసీపీ శ్రేణుల్లో టాక్.